మనం ఇంతకుముందు ఫిబ్రవరి నెల ముఖ్య సంఘటనలో వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి నైన్టీన్ సిక్స్టీన్లో తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ మదన్ మోహన్ చేత ఏర్పాటు చేయబడుతుందని తెలుసుకున్నాం ఇప్పుడు థర్డ్ మార్చ్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో తెలంగాణ బంద్ నిర్వహించబడుతుంది ఎవరి చేత నిర్వహించబడుతుంది అంటే టీపీసీ టీపీసీ అంటే తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ ఇది మదన్ మోహన్ చేత ఏర్పాటు చేయబడుతుంది నెక్స్ట్ ఫోర్త్ మార్చ్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో కురపాటి పట్టాభిరామయ్య తొమ్మిది రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడు అసెంబ్లీ ముందు చేస్తాడు ఈ ఆమరణ దీక్ష ఫోర్ ట్వెల్త్ మార్చికి వచ్చేసి పోలీసులు అరెస్ట్ చేసి దీక్షకు భంగం కలిగిస్తారు నెక్స్ట్ వచ్చేసి ఎయిత్ నైన్త్ మార్చ్లో నైన్టీన్ సిక్స్టీ నైన్లో తెలంగాణ సదస్సు నిర్వహించబడుతుంది రెడ్డి హాస్టల్లో నిర్వహించబడుతుంది దీనికి అధ్యక్షులు వచ్చేసి శ్రీమతి సదాలక్ష్మి ఈ సదాలక్ష్మి గారు ఈ ఎయిట్ నైన్ తేదీలో రెడ్డి హాస్టల్లో తెలంగాణ సదస్సును నిర్వహిస్తారు తర్వాత వచ్చేసి ఈ రావణ సత్యనారాయణ ఈ సదస్సుని ప్రారంభిస్తారు నెక్స్ట్ విద్యార్థి నాయకులైన మల్లికార్జున్ మరియు శ్రీధర్ రెడ్డిలు క్విట్ తెలంగాణ అనే నిదాన నినాదాన్ని ఈ సదస్సులోనే ఇస్తారు జగన్మోహన్ రెడ్డి వచ్చేసి తెలంగాణ ప్రతిజ్ఞ చేశాడు అందరితో అక్కడ ఉన్న అందరితో ఈయన పురుషోత్తమరావు వచ్చేసి తెలంగాణ మ్యాప్ను ఆవిష్కరిస్తారు ఈ మ్యాప్ ఎవరు తయారు చేస్తారంటే పద్మనాభన్ ఆదిరాజు వెంకటేశ్వరరావు అండ్ మునీల్ మునీర్ జమాల్ పురుషోత్తమరావు ఏమో మ్యాప్ని ఆవిష్కరిస్తారు తర్వాత పద్మనాభన్ ఆదిరాజు వెంకటేశ్వరరావు మునీర్ జమాల్ వీళ్ళు వచ్చేసి తెలంగాణ మ్యాప్ని రూపొందిస్తారు ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫిఫ్టీన్త్ మార్చ్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో గవర్నర్ కండూభాయ్ దేశాయిని ఉస్మానియా యూనివర్సిటీ నుండి గిరావ్ చేస్తారు ఉస్మానియా యూనివర్సిటీలో గి గిరావ్ చేస్తారు గిరావ్ చేయడం అంటే అడ్డుకోవడం అని అర్థం నెక్స్ట్ సెవెంటీన్త్ మార్చ్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో తెలంగాణ పోరాట దినం పోరాట దినంగా ఉద్యోగులు ప్రకటించుకొని నిరసనలు వ్యక్తం చేస్తారు అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణ దినం అని అదే రోజుని ప్రజాస్వామ్య పరిరక్షణ దినం అని చెప్పేసి విద్యార్థులు కూడా నిరసనలు వ్యక్తం చేస్తారు నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఈ టిపిసి తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ ఉంది కదా అది దాని పేరుని మార్చుకొని తెలంగాణ ప్రజా సమితిగా ఏర్పడుతుంది టీపీఎస్ దీన్ని అధ్యక్షులు వచ్చేసి మదన్ మోహన్ ఉంటారు జనరల్ సెక్రటరీ వచ్చేసి ఎస్ వెంకట్రామిరెడ్డి చూసుకుంటారు నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ మార్చ్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో జస్టిస్ హిదాయతుల్లా తీర్పిస్తారు ముల్కీ నియమాలు ఇవి ఉంటాయి కదా ఈ ముల్కీ నియమాలు వచ్చేసి రాజ్యాంగంలోని పదహారవ ఆర్టికల్కి విరుద్ధం అని చెప్పేసి వాటిని అమలు చేయకూడదని చెప్పేసి తీర్పునిస్తాడు ఎవరి కేసులో అంటే ఏవిఎస్ నరసింహరావు కేసులో ఈ తీర్పిస్తాడు దీనికి నిరసనగా అప్పుడు సమాచార శాఖ మంత్రిగా ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ పదవికి రాజీనామా చేస్తాడు నెక్స్ట్ కైలాసనాథ్ వాంచు కమిటీ నియాకం నియామకం జరుగుతుంది ఎందుకు జరుగుతుందంటే సుప్రీంకోర్టు ముల్కి నియమాల పైన ఇచ్చిన తీర్పు ఉంటుంది కదా ఈ తీర్పు నేపథ్యంలో జస్టిస్ కైలాసనాథ్ వాంచు కమిటీని నియమిస్తారనమాట ఇందులో ఇద్దరు సభ్యులు ఉంటారు ఎంసీ సీతల్వాడుకైనా నిరేండే కైలాసనాథ్ వాంచు వచ్చేసి దీనికి చైర్మన్ ఉంటారు ఫస్ట్ ఏప్రిల్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఎం నారాయణ రెడ్డి ఒత్తిడితో లోక్సభలో తెలంగాణ పైన చర్చకు అను అనుమతి ఇవ్వడం జరుగుతుంది ఈ ఎం నారాయణ రెడ్డి వచ్చేసి తెలంగాణ పైన ప్రైవేటు బిల్లు కూడా పార్లమెంటు ప్రవేశపెట్టాడు నెక్స్ట్ థర్డ్ ఏప్రిల్ నైన్టీన్ సిక్స్టీ నైన్ పౌరుల సమైక్యత సంఘం ఏర్పడుతుంది ఎవరి చేత నీరు ఏర్పడు ఏర్పాటు చేయబడుతుంది అంటే జి వెంకటస్వామి నెక్స్ట్ ఫోర్త్ ఏప్రిల్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో విశాలాంధ్ర సభ సిపిఐ పార్టీ ద్వారా ఏర్పాటు చేయబడుతుంది ఎక్కడ అంటే సికింద్రాబాద్ సికింద్రాబాద్లో ఏర్పాటు చేయబడుతుంది సెవెంత్ ఏప్రిల్ నైన్టీన్ సిక్స్టీన్లో తెలంగాణ ఉద్యమ సమన్వయ సంఘం ఏర్పడుతుంది దీనికి అధ్యక్షుడు వచ్చేసి అచ్యుత్ రెడ్డి ఉంటారు నెక్స్ట్ నైన్త్ ఏప్రిల్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో టీపీఎస్ తెలంగాణ ప్రజాసమితి ఆధ్వర్యంలో సామూహిక సత్యాగ్రహం నిర్వహించబడుతుంది నెక్స్ట్ లెవెంత్ ఏప్రిల్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఇది కొంచెం ఇంపార్టెంట్ ఇది పక్కన గుర్తుపెట్టుకోండి అష్టసూత్ర పథకం అనేది అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటిస్తారనమాట ఈ అష్టసూత్ర ప్రకా పథకం వల్ల తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అనేది నీరుగారే ఛాన్స్ ఉందని చెప్పేసి శ్రీమతి సదాలక్ష్మి పిలుపు పెరుపు మేయరకు ఫిఫ్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ టూ ఏప్రిల్లో నిరసనలు ఏం పేర్లతో అంటే ఫిఫ్టీన్త్ ఏప్రిల్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో తెలంగాణ పోరాట దినం అనేసి ట్వంటీ టూ ఏప్రిల్ నైన్టీ నైన్టీన్ సిక్స్టీ నైన్లో తెలంగాణ విద్రోహ దినం లేదంటే తెలంగాణ వంచన దినంగా నిరసనలు వ్యక్తమవుతాయి నెక్స్ట్ ట్వంటీ టూ ఏప్రిల్ నైన్టీన్ సిక్స్టీ నైన్లోనే సంయుక్త సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో పి సీతారామరెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుంది నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో డిఎస్ రెడ్డి ఉంటారు కదా ఓ వైస్ ఛాన్సలర్ ఆయన స్థానంలో కొత్తగా వైస్ ఛాన్సలర్గా రావాడ సత్యనారాయణని నియామకం జరుగుతుంది